సర్పంచులను ఎవరు వేధించారు అనే దాని మీద ఒక 2-3 రోజుల నుంచి ఫైట్ అయితే నడుస్తుంది. ఇప్పుడు ఈ సర్పంచ్ల ఫైట్లో అసలు మీ పాలనలోనే సర్పంచ్లను వేధించారని సీతక్క కౌంటర్ వేశారట. ఇక రాబందుల కేటీఆర్ వ్యవహారము, సర్పంచ్లకు నిధులకు విడుదల చేస్తామని చెప్పారట, త్వరలోనే సర్పంచ్లకు రావాల్సిన నిధులను విడుదల చేస్తామని చెప్పారట. గుడ్ న్యూస్ అయితే చెప్పారు, త్వరలోనే మీకు కావాల్సిన నిధులు మొత్తం రిలీజ్ అవుతాయట. అంటే ఇంకా 10 డేస్లో వాళ్ళ పదవీ కాలం కూడా ముగియబోతుంది. ఈ నేపథ్యంలో గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి, త్వరలో మొత్తం ఫండ్స్ రిలీజ్ చేస్తాము. కేటీఆర్ మొత్తం రాబందులా మాట్లాడారు, మొత్తం 1000 పశువులను తిన్నటువంటి రాబందు నీతి కథలు చెప్పినట్టు కేటీఆర్ వ్యవహారం ఉంది. అసలు నిధులు రిలీజ్ చేయకుండా ఇన్ని రోజులు, 10 ఇయర్స్లో 5 ఇయర్స్లో సెకండ్ టైం వచ్చిన తర్వాత అసలు నిధులు విడుదల చేయకుండా మొత్తం మీరే ఆపిరు, సర్పంచ్ల ఆత్మహత్యలకు కారణం మీరే, ఇప్పుడు సర్పంచ్ల కోసం మేము ధర్నా చేస్తాం అది ఇది అంటే మీరున్నప్పుడు ఏం చేశారని సీతక్క గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఇక మొత్తానికి అయితే ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. త్వరలో సర్పంచ్లకు పూర్తి ఫండ్స్ రిలీజ్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం నుంచి వీళ్ళు చెప్తున్నారు. మరి ఎంతవరకు రిలీజ్ చేస్తారు ఏంటి అనేది చూడాలి, ఎందుకంటే నిజానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమీ బాగలేదు. చూస్తున్నాం మన రైతు బంధు మెల్లగా ఒక దాదాపు 1 మంత్ నుంచి రైతు బంధు వేస్తూ ఉన్నారు. ఇప్పటికీ 1 ఎకర్ మాత్రమే పూర్తయింది, 2 ఎకర్స్ వాళ్ళకి ఇంకా పడుతూనే ఉన్నాయి. ఇంకా మొత్తం కంప్లీట్ కానీ ఎన్ని రోజులు పడుతుందో. మరి ఈ సర్పంచ్లకు కూడా చాలా 1000 కోట్ల వరకు బకాయి పడ్డారు, మరి అవి ఎట్లా ఇస్తారనేది మనం చూడాల్సి ఉంది. ఇక